చేగుంట మండల కేంద్రంలో సుమారు 8 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 56 సీసీ కెమెరాలను మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రారంభించారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా చేగుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో రెడ్ క్రాస్ సొసైటీ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, డీఎస్పీ యాదగిరి రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట కోశాధికారి రాజులు మాట్లాడుతూ ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని, 24 గంటలు 365 రోజులు నిరంతరం పనిచేస్తుందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని, చేగుంటలో గతంలో జరిగిన దొంగతనాలు అన్నింటినీ సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి వారిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. కెమెరాస్ పెట్టడం జరిగింది. అది వర్తక సంఘం, తర్వాత మెడికల్ అసోసియేషన్, తర్వాత చాలా అసోసియేషన్స్ వాళ్ళు మనకు డొనేట్ చేయడం వల్ల మోర్ దెన్ 8 లాక్స్ ఎంత అయింది. బట్ ఇంకా డబ్బులు రావాల్సింది ఉంది. సో 56 కెమెరాస్ పెట్టించడం జరిగింది. ఈ కెమెరాస్ యొక్క యూసెస్, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయన్నది మీకు అందరికీ కూడా తెలుసు. మీరే చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు, అసోసియేషన్ మెంబర్స్ చెప్తున్నారు, తర్వాత ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. సో అది మళ్ళీ మళ్ళీ మనం చెప్పాలని అవసరం లేదు. ఏమేమి రెగ్యులేషన్స్ పాటించాలన్నది మనం చెప్తుంటే ఉంటాము, ఎందుకు చెప్తున్నామన్నది కూడా చెప్తాము. బట్ ఈరోజు మన డిఎస్పీ గారు అది డీటెయిల్డ్గా కవర్ చేశారు. మీ ఫోన్కు కవర్ ఉన్నట్టు మీ తలకు ఖచ్చితంగా కవచం ఉండాలి. ఇప్పుడు అందరికీ కూడా సీసీ కెమెరాలని ఎవ్రీడే ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ అయితే వచ్చేసింది. నాలెడ్జ్తో పాటు మరి మీ చేగుంటలో కూడా రిజల్ట్ అనేది కూడా చాలా ఉన్నది. నాలెడ్జ్ అందరికీ ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ ఎంతమంది చేస్తున్నారు, దాని వలన ఉపయోగం ఎంత అనేది కూడా మీ కళ్ళ ముందలే కనిపిస్తున్నది. రీసెంట్లీ ఎవరైతే ఇరాన్ ఫారినర్స్ వచ్చారో భారత్ గ్యాస్లో అక్కడ కెమెరా డిటెక్ట్ చేయడం జరిగింది. దాంతో చేస్తే వాళ్ళని 3 ఫారినర్స్ని రిమాండ్ చేయడం జరిగింది. వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఒక వ్యక్తి రక్తదానం చేస్తే మరో వ్యక్తికి ప్రాణదానం చేసినట్టని, రక్తదానం చేసేందుకు యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సీసీ కెమెరాల ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించిన వారిని ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని శాలువాతో ఘనంగా సన్మానించారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో చందాయిపేట సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. మహిళలు సైతం రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా అభినందనీయమని వారన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనవసరంగా లింకులు వచ్చినట్లయితే వాటిని ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోకూడదని తెలిపారు. చేగుంట వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలు మరియు చేగుంట దీనికి ప్రోత్సహించినటువంటి పోలీస్ శాఖకు సహకరించినటువంటి వ్యాపార వర్తక వాణిజ్య సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మరియు ప్రతి సభ్యునికి పేరు పేరున మనస్ఫూర్తిగా వరకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి పైసా మా చిన్న కాపుల కోసమే, కాపాడుకోవడం కోసం మీరు ముందుకొచ్చిన దానికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మార్కెట్ చిన్నగా ఉంది మేడం, ప్రతి శుక్రవారం మార్కెట్ అవుతుంది. అక్కడ బాగా జనం ఇరుకులో ఉంటారు. అక్కడ చైన్ స్మాకింగ్ బాగా, ఇదివరకు చాలా గతంలో సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అక్కడ కూడా సీసీ కెమెరాలు చాలా అవసరం, బాగుంటుంది అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, డిఎస్పీ యాదగిరి రెడ్డి, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ ప్రకాష్ కోట్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట కోశాధికారి తొర్పండి రాజు, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, యువకులు, దాతలు పాల్గొన్నారు. ఈ రోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన రెడ్ క్రాస్ సొసైటీ రాజశేఖర్ అన్న ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరుగుతుంది. అంత పరిజ్ఞానం ఉన్నా కానీ ఒక్కొక్కసారి మోసపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఈ బట్టల సీజన్ సందర్భంగా నేను కొంత అమౌంట్ వేసి పెట్టుకున్న బ్యాంక్లో నీ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అక్కడక్కడ పంపించమని చెప్పింది. పంపించేసిన వాళ్ళు నిజంగా సైబర్ క్రైమ్ ఇమీడియట్ మనకు రియాక్ట్ అయ్యారు. వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.